ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు దేశ చరిత్రలోనే సంచలనం బిగ్ రిలీఫ్ అండి సరైన సమయంలో భారీ ఓరట్ అయితే లభించింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్ సరైన సమయంలో సో ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఆర్థికంగా బిగ్ రిలీఫ్ అయితే ద దక్కింది ఈ నెలలోనే ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం పైన చెల్లింపుల భారం అయితే ఉంది అదే సమయంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపుల పైన కూడా ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది మూడు వేల కోట్ల రూపాయల ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి అయితే ఉంది ఈ నెలలోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇదే సమయంలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా కింద రెండు ఇన్స్టాల్మెంట్స్ను కేంద్రం అయితే విడుదల చేయడం జరిగింది నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో నలభై ఒక్క శాతం చెల్లించాల్సి అయితే ఉంది అందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాలను విడుదల చేయడం జరిగింది అయితే ఈ పన్నుల వాటా కింద లక్ష నలభై వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐదు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు కోట్లు అయితే విడుదలయ్యాయండి తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్లు వాటాగా విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది అయితే ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఈ నిధులు ఉపశమనం కలిగిస్తున్నాయండి కేంద్రం పన్నుల వాటాను ప్రతి బడ్జెట్లోనే ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈసారి బడ్జెట్కు సంబంధించి ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది పద్నాలుగో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పదిహేడున బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి బడ్జెట్లో సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కూడా కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు కేంద్రం నుంచి ఐదు వేల కోట్లకు పైగా నిధులు విడుదల కావడంతో ప్రస్తుత ఆర్థిక సమస్యల్లో రిలీఫ్ దక్కనుందని అధికారులు భావిస్తున్నారు అయితే ఈ నెలాఖరులోగా ఎంప్లాయీస్ సంబంధించి మూడు వేల కోట్ల బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఈ ఇప్పుడే లభించిన ఐదు వేల కోట్లలో ఈ మూడు వేల కోట్లు యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ